హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు హౌస్ వైఫ్ వ్లాగ్స్. ఈరోజు మనం లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం రోజు పూజా విధానం చూద్దామండి. అలానే ఈ వీడియోలో మీకోసం లక్ష్మీ కటాక్షం యొక్క రహస్యాలు కూడా నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మనం శుక్రవారం రోజు పూజలో వేటిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసుకుందామండి. వ్యక్తిగతంగా మనకి డబ్బు పట్ల వ్యామోహం లేకపోవచ్చు, విలాసంగా జీవించాలన్న ఆశ లేకపోవచ్చు, కానీ ఈ లోకంలో జీవించాలంటే పొద్దున లేచిన దగ్గర నుంచి డబ్బుతోనే మనకి పని కదండి. మరి ఆ డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ఉండాల్సిందే. అందుకోసం కొన్ని మార్గాలను సూచిస్తున్నారండి మనకి పెద్దలు. మీరు ఈ మార్గాలను ప్రయత్నించి చూడండి. ముందుగా మనం శ్రీఫలం గురించి తెలుసుకుందాం. పేరులోనే శ్రీ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘనారికేలం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని నిరంతరాయంగా పూజ గదిలో ఉంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది కదా. ఏలినాటి శనితో బాధపడుతున్న వారు, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజ గదిలో కానీ క్యాష్ బ్యాగ్లో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతాయంటారండి. అలానే శ్రీ సూక్తం గురించి కూడా మనం చూద్దాం. అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదండి, వీటి మూలాలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నరాలవుతుందని పెద్దల మాట. అయితే ఇవి వేద మంత్రాలు కాబట్టి వీటిని ఎవరి దగ్గరన్నా స్వరసహితంగా నేర్చుకుంటే మంచిదండి. అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడు మోగుతుండేలా చూసినా శుభప్రదమే. అలానే ఇప్పుడు మనం శ్రీచక్రం గురించి తెలుసుకుందాం. తంత్ర విద్యలో శ్రీచక్రం లేదా శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదండి. 9 త్రిభుజాలతో రూపొందించే ఈ శ్రీచక్రం శివశక్తుల కలయికకు, నవనాడులకు చిహ్నమని చెబుతారండి. అంతేకాదు ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికి ఒక్కో మహత్తు ఉందని అంటారు. ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే మేరు ప్రస్తారం అంటారండి. ఈ మేరు ప్రస్తారాన్ని కానీ శ్రీయంత్రాన్ని కానీ పూజ గదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకం అండి. అలానే తామర పూలు గురించి కూడా మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి సముద్ర మథనంలో ఆవిర్భవించిందని కదా మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే లక్ష్మీదేవిని శుక్రవారం రోజు నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామర గింజలతో పూజిస్తే మంచిదని అంటారండి. ఈ విషయంలో అంతగా స్పష్టత లేకపోయినప్పటికీ లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందన్నది మన పండితులు చెప్పిన మాట అండి. తామర పూలను నేతిలో ముంచి హోమంలో వేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పూలతో పూజించిన శుభప్రదమేనండి. అలానే మనం ఇప్పుడు నేతి దీపాల గురించి తెలుసుకుందాం. చీకటిని అజ్ఞానానికి, దారిద్రానికి, నిరాశకి చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీకటిని పారద్రోలే సాధనం దీపం. ఇక నేతితో చేసిన దీపం పాడి పంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి. పాల నుంచి వెన్నను చిలికినట్లుగా జీవితం అనే మథనంలో తమకు విజయం చేకూరాలన్న కాంక్షను ప్రతిఫలిస్తాయి. లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఇంకొన్ని రహస్యాలు మనం చూద్దామండి. అమృత ప్రాప్తి మంత్రం, చంద్రికే స్వాహ, వటవృక్షం కింద కూర్చుని 10,000 సార్లు ఈ మంత్రాన్ని జపించాలండి. దీన్ని జపించేందుకు ఉదయాత్పూర్యం ప్రారంభించి సూర్యోదయానికి ముందుగానే ముగించాలి. అదే ప్రాంతంలో నెయ్యితో 1,000 సార్లు ఈ మంత్రాన్ని హవనం చేస్తే చంద్రికా యక్షిణి ప్రసన్నం చెంది అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. కానీ ఈ మంత్రం కేవలం అన్ని విధాలా పవిత్రంగా ఉండే మనిషికే వర్తిస్తుందండి, అలాంటి వారికే ఫలితం ఉంటుంది. అలానే ఇంకో మంత్రం చూద్దాం. శంఖిని యక్షిణి సాధన మంత్రం, శంఖధారడి శంఖధరణి హీం హీం క్లీం శ్రీ స్వాహ, వటవృక్షం క్రింద కూర్చుని 10,000 సార్లు ఈ మంత్రం జపించాలండి. దీన్ని జపించేందుకు ఉదయాత్పూర్యం ప్రారంభించి సూర్యోదయానికి ముందుగానే ముగించాలి. అదే ప్రాంతంలో నెయ్యితో 1,000 సార్లు ఈ మంత్రాన్ని హవనం చేస్తే శంఖిని యక్షిణి ప్రసన్నం చెంది మీరు కోరుకున్న పదార్థాలను మీకు అందిస్తుందండి. అలానే రుణ విముక్తికి చిన్న ఉపాయం చూద్దామండి. రుణ సమస్య అనేది చాలా విచిత్రమైన సమస్య.
మనిషి ఇందులో కూరుకుపోతే బయటపడటం చాలా కష్టం కదా. ఎవరైతే అప్పుల ఊబిలో నుంచి బయటపడిపోతాడో అలాంటి వ్యక్తి నిజంగా భాగ్యవంతుడండి. దీంతో ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. దీపావళి పండుగ రోజు ఓ చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి. దీపావళి పండుగ రోజు అర్ధరాత్రి 12 గంటలకు 5 గులాబీ పూలను తీసుకోండి. 1.5 మీటర్ తెల్లటి వస్త్రాన్ని కొనుక్కొని మీ ముందు పరుచుకోండి. ఆ వస్త్రాన్ని నలువైపులా మడుచుకోండి. ఆ తర్వాత ఈ 5 గులాబీ పూలను గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఆ తెల్లటి వస్త్రంలో ఉంచండి. వాటిని భద్రంగా పైన ఉంచండి. గాయత్రి మంత్రం మనం ఇప్పుడు చూద్దాం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ధనధాన్యం మరియు ప్రత్యేకమైన లాభాలను పొందేందుకు ఇప్పుడు మంత్రం చూద్దామండి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవసాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిమే దేహి దాపయ స్వాహ. ఈ మంత్రాన్ని జపించిన తర్వాత పసుపు రంగులో కలిగిన మిఠాయిలు పిల్లలకు పంచండి. అలాగే గంగా జలాన్ని మీరు పనిచేసే చోట చిలకరించండి. ప్రతిరోజు 9 సార్లు జపిస్తుంటే లక్ష్మీదేవి కృపతో ధనధాన్యాలతో తులతూగుతారండి. అలానే ఆకర్షణ వృద్ధి కొరకు మీరు పూజ చేసే స్థానంలో బంతి పువ్వును ఉంచండి. ఆ తర్వాత ఆ పూలను పసుపుతో పూజించండి. ఆ పూలను నీటిలో చిదుముకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దానిని తిలకంగా దిద్దుకోండి. ప్రత్యేకంగా మీ ఎదుటివారు మిమ్మల్ని చూసి ఆకర్షితులవుతారు. అలానే మంచి ఫలితాలను పొందుతారండి. అలానే లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఇప్పుడు మనం ఒక కథని చదువుకుందామండి. ప్రతి శుక్రవారము పూజ చేసి పైన చెప్పిన వాటికి కూడా పూజ చేసి ఈ కథను కానీ చదివితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. ఇప్పుడు మనం ఆ కథని చూద్దాం. ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు. అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అని అంటాడు. కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడానే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు. దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటంటే, కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. ఆ మునీశ్వరుడు, తల్లి ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆమెని అడ్డగించి బయటకి వెళితే లోపలికి రాకూడదని షరతు విధించు. అప్పుడు ఆమె, నేను లోపల ఉండే ఈ వెలుగుని భరించలేను, చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది. ఇంకొక ఆమె పట్టు పిటాంబరాలతో, ధగధగ మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెని కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదని షరతు విధించు. ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతానంటుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావు అని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకు వస్తుంది. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో శుక్రవారం రోజు ఎవరూ దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై, ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపం ఎవరు పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షానికి పాత్రులవుతారు. లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పిన వాటిని పూజించడమే కాకుండా దారిద్రం తొలగి లక్ష్మీదేవి ఇంట అడుగు పెట్టాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇల్లు అలవాట్లలో ఉన్న దారిద్రమే అలక్ష్మీ నివాసం. అందుకే ఇల్లు పవిత్రంగా, పరిసరాలు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి నడిచి వస్తుంది. గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంటే ఇల్లు అందంగా ఉండదు.
చెప్పులుకున్న చెడు వలన క్రిములు కీటకాలు చేరుతాయి. అంతా చెత్తగా ఉన్నప్పుడు అనారోగ్యంతో డబ్బులు, ఆరోగ్యం, మనశ్శాంతి పోతాయి. ఇంతకన్నా దారిద్ర్యం ఏముంటుంది? అలాగే ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేయకపోవడం, చెత్త ఇంట్లోనే ఉంచుకోవడం, అంట్లు చాలాసేపు తోమకుండా ఉంచడం, ఇవన్నీ లక్ష్మీదేవి మన ఇంటికి రాకుండా అడ్డుపడే అంశాలే. ఆవిడ అపరిశుభ్రంగా ఉన్న ఇంట అడుగు పెట్టదు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలన్నా, దరిద్ర దేవతను పారద్రోలాలన్నా శుభ్రత నియమాలు పాటించడం ఒక్కటే మార్గం. సో చూసారు కదండి, ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పూజా నియమాలు పాటించి, అంటే మనం శుక్రవారం రోజు ఇలా శ్రీఫలానికి శ్రీ సూక్తం, అలానే శ్రీచక్రం ఇలాంటివన్నీ మనం పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకొని మనం లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చండి. అలానే మనం లక్ష్మీ కటాక్షం పొందడానికి నేను ఇంకొన్ని రహస్యాలు కూడా మీకు చెప్పాను కదా, ఇవన్నీ తప్పకుండా అందరూ పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.